ఒక సినిమాకు ఏ రేంజ్లో క్రేజ్ ఉందనే విషయం ఆ సినిమా శాటిలైట్ రైట్స్ గురించి తెలుసుకుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు రోబో 2 సినిమా అదే యాంగిల్లో రికార్డు సృష్టిస్తోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఏకంగా 110 కోట్ల రూపాయలకు అమ్ముడైపోయాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. అక్షరాలా 110 కోట్ల రూపాయలకు రోబో 2 సినిమా శాటిలైట్ రైట్స్ను దక్కించుకుంది జీ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్. వాస్తవానికి ఈ బడ్జెట్తో ఏకంగా 2 భారీ బడ్జెట్ సినిమాలు తీయవచ్చు. అంత మొత్తం రోబో 2కు రావడమే ఆశ్చర్యం. అయితే ఇక్కడే చిన్న మెలిక ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని భారతీయ భాషల్లో శాటిలైట్ రైట్స్ను ఈ ఛానల్ దక్కించుకుందన్నమాట. జీ గ్రూప్కు దేశవ్యాప్తంగా చాలా ఛానల్సే ఉన్నాయి. దాదాపు అన్ని ప్రముఖ ప్రాంతీయ భాషల్లో ఈ సంస్థకు ఛానల్స్ ఉన్నాయి. సో రోబో 2 సినిమాను అవసరమైతే వాళ్ళే డబ్బింగ్ చేయించి మరీ అన్ని లాంగ్వేజెస్లో సినిమాను వేసుకుంటారన్నమాట. అలా చూసుకుంటే ఈ అమౌంట్ తక్కువే. ప్రస్తుతం రోబో 2 షూటింగ్ క్లైమాక్స్కు వచ్చింది. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి దీపావళి కానుకగా అక్టోబర్లో సినిమాను థియేటర్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు చిత్ర యూనిట్. సూపర్ స్టార్ రజనీకాంత్, ఎమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. గతంలో సూపర్ హిట్ అయిన రోబో సినిమాకు సీక్వెలే ఈ రోబో 2.